నమస్కారం. లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేష నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు కలలో వితంతు కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ఇవి ప్రాచీన శాస్త్రాల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. మీకు కలలో వితంతు కనపడితే మీరు చేసే పనులలో కానీ చేయబోయే పనులలో కానీ శుభం కలగబోతుందని తెలుసుకోవచ్చు. మీరు చేసే పనులయందు కానీ మీరు చేయబోయే పనులయందు కానీ మీ బంధువుల నుండి కానీ మీ స్నేహితుల నుండి కానీ లేక మీ కుటుంబం నుండి కానీ శుభవార్తలు వినడం జరుగుతుంది. మీకు అన్ని రకాలుగా మంచి జరగబోతుందని తెలుసుకోవచ్చు. వితంతు మీ కలలో ఏదైనా ఇస్తున్నట్లు కనిపించినా మీకు అన్ని విధాలుగా శుభం జరుగును. మీరు చేసేటటువంటి పనులలో కానీ ప్రయత్నాలలో కానీ విజయం లభిస్తుంది. మీరు చేసే వ్యాపారాలలో మంచి లాభం రాబోతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతున్నారని గ్రహించవచ్చు. వితంతువు జుట్టు వీరబోసుకున్నట్లు కలలో కనపడినట్లయితే మీరు చేసే పనులలో ఆలస్యం, ఆటంకాలు ఏర్పడును. వ్యాపారం చేసే వారికి వ్యాపారాలలో కొన్ని మార్పులు చేర్పులు కలుగుతాయి. మానసిక అశాంతి, ఆందోళన కలుగుతాయి. వితంతువు ఏడుస్తున్నట్లు కలలో కనపడితే చేయబోయే పనులయందు ఆటంకాలు ఏర్పడును, అశుభం కలుగును. మీ బంధువుల నుండి లేక మీ స్నేహితుల దగ్గర నుండి అయినా మీ కుటుంబంలోనైనా చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి, చెడు వార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించవచ్చును. వితంతువు కలలో కనపడినప్పుడు ఆమె దగ్గర ఏదైనా వస్తువు ఉంటే అడిగి తీసుకుంటున్నట్లు కానీ కల వచ్చిన అది అంత శుభకరం కాదు. ఇక అలాగే భార్య చనిపోయిన వ్యక్తిని కలలో చూసినట్లయితే శుభం జరుగును. మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.